ग्रामस्थल फीडबैक तीसुकोनी सौकर्याल कल्पनकु चर्यलु तीसुकुंटामनि आदिलाबाद जिल्ला कलेक्टर सिक्त पट्नायक अन्नारु। आदिलाबाद जिल्ला गाडिगूड मंडलं कोनिकस कोलंगूडलो इटीवले मरणिंचिन गर्भिणी माधवी राजुबाई भर्त माधवी जंगुनु कलेक्टर सिक्त पट्नायक परामर्शिंचारु। तात्कालिक रिलीफ क्रिंद 25000 रूपायलु चेक्कुनु आयनकु अंदजेशारु। पैप सर पैप सर अब पैप ఇక్కడ అసలు డాక్టర్ ఉండలేదు మేడం, అసలు గారిగూడలో డాక్టర్ ఉండరు। నిన్న కూడా పోయినా నేను అక్కడికి, నేను ఉండరు మేడం, టైం కు ఉండరు। అదే ప్రాబ్లం, అదే ప్రాబ్లం। ఇక్కడ కరెక్ట్ వైద్య అధికారులు ఉంటే ఇట్లా జరగవు, కానీ కట్టుబాట్లు మేడం అయితే మా వాళ్ళు ముందట నుంచి హాస్పిటల్ పోవుడు ఎక్కువ పోతలేరు। అందుకే మేము మొన్న మీ ముందర కూడా పెట్టేశాం। మన వాళ్ళు ఏదైతే పిఎస్సి ఉంటారో ముక్కలు మన వాళ్ళు ఉన్నారు కదా అన్నటువంటి భావనతోనే అక్కడికి వస్తారు ఏమో। అసలు ఇవి ఇంజక్షన్ నెలకు మూడు నెలలు గది కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, చూసి ఒక గంట కూడా ఇక్కడ ఇచ్చిపెట్టలేదు। కానీ 8 నుంచి ఇలా జరిగింది కదా, అయితే 2 వరకు ఇక్కడ ఎందుకు ఉంచుకున్నాము? ఇక్కడ 10 వరకు ఇక్కడ ఆరు నెలలు గాని 7 నెలలు గర్భంతో ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కావాలంటే ఒక మానిటరింగ్ సెల్ పెట్టేసి, అంటే కొరోనాలో మనం ఎట్లా మానిటరింగ్ సెల్ పెడతాం అదే విధంగా ఒక మానిటరింగ్ సెల్ పెట్టేసి ప్రతిరోజు ప్రతి వారం వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఒకవేళ ఒక గ్రామం వదిలేసి వేరే గ్రామానికి వెళ్ళిపోతే అక్కడ ఉన్న ఆశ అక్కడ వేరే ఉన్న ఆశకి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ అయితే చేయాలి। అట్లా చేస్తే మన కాంటాక్ట్లో ఉంటారు। అవసరం లేదు ఇవన్నీ కదా, అందరూ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో పని చేయాలా, మీ సహాయంతో కూడా పని చేయాలా,
కొలాం సమాజంలో కొలాం కళాకారాన్ని కట్టేసి వాళ్ళ ద్వారానే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది అవగాహన కల్పిస్తే కొన్ని నెలల తర్వాత ఖచ్చితంగా కొత్త మార్పు వస్తుంది. అది వెంటనే మేము ప్లానింగ్ జరిపేసి 24 అవర్స్ ఎత్తేసారు సార్ ఉందా 24 అవర్స్ చేస్తామన్నారు అది ఉందా అయిపోయింది కమిషనర్ మేడం కి రాయాలా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఏజెన్సీ ఏరియాలో ఇలాంటి కావాలని మేము రాస్తాము రిక్వెస్ట్ చేస్తాము కానీ ఎక్కడైనా పాసిబుల్ ఉందో చేస్తాం.